మనకు రామాయణంలో ఫస్ట్ భాగం అయిపోయింది. నెక్స్ట్ రెండో భాగం వచ్చేసి అయోధ్య కాండ. అయోధ్య కాండ ఓకే. దశరథునికి పుత్రుల మీద ఎంతో ప్రేమ. తన శరీరం నుండి పుట్టిన నాలుగు చేతుల్లాగా భావించాడు దశరథ మహారాజు. దశరథునికి పుత్రులు అంటే ఇక్కడ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు పైన ఎక్కువగా ప్రేమ ఉండేది దశరథ మహారాజుకు. వాళ్ళను నాలుగు చేతుల్లాగా భావించాడు. ఈ నలుగురు కుమారుల్లో భరతుడు శత్రుఘ్నులు దేశాంతరంలో ఉండడం వల్ల బెంగ పెట్టుకున్నాడు. దేశాంతరం అంటే ఇతర దేశాలలో అని అర్థం. వాళ్ళను మళ్ళీ మళ్ళీ తలుచుకుంటున్నాడు. దశరథునికి శ్రీరాముని మీద మక్కు ఎక్కువ. అందరికంటే పెద్దవాడైనటువంటి శ్రీరాముని మీద మక్కువ ఎక్కువ. దానికి కారణం శ్రీరాముడు సద్గుణ రాశి కావడమే. సద్గుణ రాశి అంటే మంచి లక్షణాలు కలిగినటువంటి వాడిని అర్థం. రూపంలోను గుణంలోను శ్రేష్ఠుడు. శ్రేష్ఠుడు అంటే గొప్పవాడు. మహావీరుడు. మృదువుగా మాట్లాడతాడు. మృదువుగా మాట్లాడతాడు మీనింగ్ చాలా సున్నితంగా మాట్లాడు. శరణన్న వారిని కాపాడుతాడు. ఎవరైనా వచ్చి మాకు సహాయం చేయండి అంటే వాళ్ళను కాపాడే మనస్తత్వము కలిగినటువంటి వాడు శ్రీరాముడు. కోపం గర్వం లేనివాడు. సత్యం పలికేవాడు. పరుల సంపదను ఆశించనివాడు. అంటే ఇతరుల యొక్క సంపదను ఎప్పుడే కానీ ఆశించినటువంటి వ్యక్తి. దీనులను ఆదుకునేవాడు. దీనులు అంటే పేదవారిని ఇట్లాంటి వాళ్ళనందరినీ ఆదుకునేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి శ్రీరాముడు. కాలాన్ని వృధా చేయకుండా జ్ఞానులతో సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేవాడు. వినయశీలి. తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల నిశ్చల భక్తి కలవాడు. అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువుల పట్ల ఈయనకు భక్తిభావం ఎక్కువని చెప్పచ్చు. సోమరితనము ఏమరుపాటు లేనివాడు. సోమరితనము లేదని చెప్పచ్చు. కళలలో ఆరితేరినవాడు. అన్ని కళల్లో బాగా ఆరితేరా అంటే అన్ని విద్యలు నేర్చుకున్నటువంటి వాడని చెప్పచ్చు. అసూయ మాత్సర్యం లేనివాడు. అసూయ బలం అంటే ఒకరు బాగుపడతాన్ని చూస్తూ ఊరుకుండలేని వాళ్ళు. అసూయ మాత్సర్యం లేనివాడు. ప్రజల పట్ల వాత్సల్యం కలవాడు. ఇన్ని మంచి గుణాలకు పాదైన శ్రీరాముడు అంటే తల్లిదండ్రులకే కాదు ప్రజలందరికీ పరమప్రీతి. పరమప్రీతి మీనింగ్ ఎక్కువ ఇష్టం. సకల గుణాభిరాముడైన శ్రీరాముడు తమకు ప్రభువు కావాలని ప్రజల కోరిక. ఆ అయోధ్య నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అన్ని మంచి గుణాలు కలిగినటువంటి ఆ యొక్క శ్రీరామచంద్రుడు మనకు రాజుగా ఉండాలని వారి యొక్క కోరిక. దీనికి తోడు నేను జీవించుకున్నప్పుడే శ్రీరాముడు రాజైతే ఎంతో బాగుంటుందని అనుకునేవాడు దశరథ మహారాజు. నేనెంతగానో సంతోషిస్తాను అని ఊవిల్లూరుతున్నాడు. ఇక్కడ ఆశపడుతున్నాడు దశరథ మహారాజు. మంత్రులతో ఆలోచించి శ్రీరాముని యువరాజుని చేయడానికి నిశ్చయించుకున్నాడు. అంటే ఇక్కడ మంత్రులందరినీ కూర్చోబెట్టి ఇక్కడ శ్రీరామచంద్రుని మనము యువరాజుగా చేయాలని నిర్ణయించుకున్నాడు. రాజ్యంలోని ప్రముఖులను జానపదులను సామంతరాజులను ప్రజలను పిలిపించాడు. రాజ్యంలోని ప్రముఖులు అంటే గొప్ప గొప్ప వారు అయినటువంటి ఎవరెవరు? జానపదులు. జానపదులు మీనింగ్ పల్లెల్లో నివసించే వారిని జానపదులు అంటారు. సామంతరాజులు ప్రజలను పిలిపించాడు. శ్రీరాముడు యువరాజు పట్టాభిషేక విషయాన్ని వెల్లడించాడు. ఇది అందరికీ నచ్చినట్లయితేనే అనుమతి ఇవ్వమన్నాడు. మీకందరికీ ఆమోదయోగ్యమైతే దీనికి ఓకే అంటే అని వాళ్ళందరినీ అడిగాడు దశరథ మహారాజు. దీనికన్నా ప్రజలకు మేలు చేయగలిగింది ఏదైనా ఉంటే, మేలు కలిగించేది ఏదైనా ఉన్నా ఆలోచించి చెప్పమన్నాడు దశరథ మహారాజు. ప్రజానాంజక పాలన అంటే ఇదే. సభలోని వారంతా శ్రీరామ పట్టాభిషేకాన్ని సమర్థిస్తూ హర్షధ్వానాలు చేశారు. అంటే అందరూ చప్పట్లతో
కొట్టి మాది ఆమోద ముద్ర తెలిపారు శ్రీరామ చంద్రునికి. తర్వాత రాజ్యాజ్ఞ మేరకు వశిష్ఠుడు మంత్రులను అధికారులను యువరాజ్య పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లను చేయవలసిందని ఆదేశించాడు దశరథుడు. శ్రీరాముని పిలిపించాడు. శ్రీరాముడు వచ్చి తండ్రికి పాదాభివందనం చేశాడు. దశరథుడు శ్రీరాముని అక్కును చేర్చుకున్నాడు. అక్కును చేర్చుకున్నాడు మీనింగ్ దగ్గర తీసుకున్నాడు. బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చిరునవ్వులు చిందిస్తూ, రామా నీ సుగుణాలతో ప్రజలను మెప్పించావు. నీ సుగుణాలు, సుగుణాలు అంటే మంచి గుణాలు కలిగినటువంటి వాడిని కాబట్టి నిన్ను ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు, నువ్వు రాజుగా కావాలని కోరుకుంటున్నారు అని చెప్పి దశరథ మహారాజు ఆ యొక్క శ్రీరామునికి చెప్పడం జరిగింది. కనుక నీవు యువరాజ పట్టాభిషేకం చేసుకోవాలి, నీ బాధ్యత పెరుగుతున్నది, మరింత వినయవంతుడు కావాలి, జేంద్రుడివి కావాలి అంటూ రాజధర్మాలను నూరిపోశాడు దశరథ మహారాజు. నూరిపోశాడంటే చెప్పాడు అని అర్థం. తండ్రి వద్ద చెలుగు తీసుకుని తల్లైన కౌశల దగ్గరికి వచ్చాడు శ్రీరాముడు. ఆమె ఆశీస్సులు అందుకున్నాడు. వశిష్ఠుని ఆదేశం మేరకు పట్టాభిషేకానికి అనువుగా సీతారాములు ఉపవాస దీక్షకు కైకొన్నారు. ఉపవాస దీక్ష అంటే మనం తెలుస్తుంది కదమ్మా, ఎప్పుడు మన ఇళ్లలో ఏదైనా పండుగకు వ్రతాలకు ఉపవాసం చేస్తూ ఉంటారు. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం అయోధ్య మహోత్సవం కోసం అయోధ్య తనకు తాను అలంకరించుకున్నది. ఇక్కడ శ్రీరామ క్వశ్చన్ మీకు స్టేట్ వారికి సిబిఎస్ వారికి ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోండి. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం గురించి రాయండి అని క్వశ్చన్ అడుగుతారు. ఇక్కడ నుంచి ఉంటుంది ముఖ్యంగా సిబిఎస్ వారు స్టేట్ వారు ఈ ఉపవాచకాన్ని ఎక్కువసార్లు చదివితే మీకు అంత మంచిగా ఉంటుంది. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకున్నది. నగరమంతా ఆనంద శోభ తాండవిస్తున్నది. అంటే అందరూ ఆ ఊర్లో అయోధ్య నగరమంతా ప్రజలంతా చాలా సుఖ సంతోషాలతో పెద్ద పండగ జరుపుకుంటున్నట్టు ఆ యొక్క మహోత్సవాన్ని చూశారు. ఇది చూసిన మందర కళ్ళల్లో నిప్పు పోసుకున్నది. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుంది. మా కైకేయి స్వభావాన్ని గురించి చెప్పమని ఇక్కడ కైకేయి పాత్ర స్వభావాన్ని గురించి చెప్పమని కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడగవచ్చు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పేర అంతా చూసుకోండి. మందర కళ్ళల్లో నిప్పులు పోసుకున్నది. కైకేయికి అత్తవారింటికి వచ్చినప్పుడు వెంట వచ్చిన అరుణపు దాసి, ఈ మందర ఎవరు? మన అయోధ్యరాజు అనేటువంటి దశరథ మహారాజు యొక్క ముగ్గురు భార్యల్లో ఒకరైనటువంటి కైకేయి యొక్క చెలికత్తె. చెలికత్తె అంటే అరుణపు దాసి అంటే ఆమె దగ్గర పనిచేసేటువంటి ఆవిడ. మందర పరుగు పరుగున కైకేయి దగ్గరికి వెళ్ళి పట్టాభిషేక విషయం చెప్పింది. పరుగు పరుగున అంటే వెంట వెంటనే వెళ్ళి చెప్పింది. కైకేయి చాలా ఆనందించి వార్త చెప్పినందుకు మందరకు విలువైన బహుమానాన్ని అందించింది. విలువైన బహుమానాన్ని అందించింది. అబ్బా మా శ్రీరామచంద్రుడు ఈరోజు పట్టాభిషేకుడు అవుతున్నాడు అని చెప్పేసి ఆ కైకేయి ఆనందాన్ని వెళ్ళబుచ్చింది. కానీ ఇంతవరకు కైకేయి శ్రీరాముని పట్ల అమితమైనటువంటి ప్రేమ ఉండేది. ఇక్కడ మనం ఒకటి గుర్తించుకోవాల్సింది ఏదంటే చెప్పుడు మాటలు చేటు అని చెప్పేసి ఇక్కడ మందర చెప్పిన మాటలను బాగా ఆలకించింది కైకేయి. మందర నిశ్చిష్టురాలైంది. మందర దుఃఖించవలసిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావు అని నిలదీసింది కైకేయిని. నాకు రాముడు భరతుడు ఇద్దరు సమానమే. రాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడంటే అంతకన్నా నాకు ఆనందమే ఉంటున్నది అన్నది కైకేయి. నాకు ఎంతకంటే కావాల్సింది ఏముందమ్మా, నువ్వు మంచి వార్త చెప్పావు కాబట్టి నీకు ఈ బహుమానాన్ని ఇస్తున్నాను అని చెప్పేసి ఆ యొక్క కైకేయి మందరకు చెప్పింది. కైకేయి మాటలు విని ముక్కుని వేలేసుకునింది మందర. ఇక్కడ నుంచి మందర యొక్క ప్రభావము ఉంటుంది చూడమ్మా. ఇక్కడ మందర యొక్క స్వభావాన్ని గురించి రాయనంటే ఇక్కడ ఉంటుంది. కైకేయి మాటలు విని ముక్కును వేలేసుకుంది. ముక్కును వేలేసుకున్నది అంటే ఏమని
ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుంది. అప్పుడు మాతో పాటు నీవు కూడా ఆమెకు దాసివి అవుతావు. రామునికి నీ కొడుకు దాస్యం చేయవలసి వస్తుంది. రాముడి సంతానానికి తర్వాతి కాలంలో రాజ్యాధికారం వస్తుంది. కానీ భరతుని సంతానానికి రావడం శూన్యం అని లేనిపోని విషయాలన్నిటినీ నూరిపోసింది ఆ యొక్క మందర. ఎవరికి నూరిపోసింది? కైకేయికి. కనుక భరతునికి రాజ్యాధికారము దక్కేటట్లు, రాముడు అడవులు పాలయ్యేటట్లు చూడమని దుర్బోధ చేసింది. దుర్బోధ అంటే చెడు ఆలోచన, చెడు పని. చూడండి, కనుక భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లు, రాముడు అడవులు పాలయ్యేటట్టు చూడమని దుర్బోధ చేసింది కైకేయి. కైకేయి మనసు మారింది. చెప్పుడు మాటలు చెడుకు కారణం. అదే పరులు చెప్పేటువంటి మాటలను మనం ఎప్పుడు వింటే అది అనర్థాలకు దారితీస్తుంది అని ఇక్కడ మనము గుర్తించుకోవాలి. తగిన ఉపాయాన్ని చెప్పమని మందరను కోరింది కైకేయి. సరే ఓకే, భరతునికి రాజ్య పట్టాభిషేకం చేయాలి అని చెప్పినట్టు రైట్లే, దీనికి ఏమైనా కారణాలు చెప్పమని ఆ కైకేయి ఆ యొక్క మందరను అడిగింది. ఈ సూచన మేరకు దశరథుని వలన వరాలు పొందడానికి కోపగృహంలోకి ప్రవేశించింది కైకేయి. కోపగృహము అంటే ఈమె తీవ్రంగా బాధపడుతూ ఆ యొక్క ఒక ఇంటిలోకి వెళ్ళి కటిక నేలపైన పండుకొని ఉన్నది. ఎవరు? కైకేయి. దశరథుడు శ్రీరామ పట్టాభిషేక వార్తలను తెలపడానికి కైకేయి వద్దకు వచ్చాడు. కటిక నేలపై ఉన్నది కైకేయి. కటిక నేలపై అంటే కింద బండలపైన ఏమీ పడుచుకోకుండా పండుకున్నది కైకేయి. తీవ్రమైన అలకతో ఉన్నది. తీవ్రమైన అంటే ఎక్కువగా అలకతో ఉన్నది. అలకతో అంటే బాధతో ఉన్నది ఇక్కడ కైకేయి. దశరథుడు ఓదార్చడానికి అనుకున్నాడు. ఓదార్చడానికి ఎందుకు ఈ బాధ, ఏమి చెప్పు అని చెప్పేసి అనుకున్నాడు. కానీ అతని ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది. ఇక్కడ ఇంపార్టెంట్మా, బూడిదలో పోసిన పన్నీరు అంటే బూడిదలో ఏం పోసినా, పన్నీరు పోసినా, నెయ్యి పోసినా, ఏం పోసినా ఏమైతే అది బూడిద అవుతుంది. కానీ వేరేదేమీ కాదంటే వ్యర్థం అవుతుంది అని ఇక్కడ అర్థము. ఏమి చేయాలో పాలు పోలేదు విషయం అడిగాడు. అదే అదునుగా భావించింది కైకేయి. నాకు కోరిక ఉంది, దాన్ని మీరు తీర్చాలి. అలా తీరుస్తానని మాట ఇవ్వాలన్నది ప్రాణానికి ప్రాణమైన శ్రీరాముడిని ఒట్టు పెట్టి సరేనన్నాడు దశరథుడు. సరే నీ కోరిక ఏదో చెప్పు, ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పేసి ఆ యొక్క దశరథ మహారాజు ఆ యొక్క కైకేయిని అడగడం జరిగింది. ఇంకేం, మనసులోని మాట చెప్పేసింది. గతంలో మీరిచ్చిన 2 వరాలను ఇప్పుడు కోరుకుంటున్నాను. శ్రీరాముడి కోసం ఏర్పాటు చేసిన సన్నాహాలతో భరతుడికి పట్టాభిషేకం చేయాలి. శ్రీరాముడు నారచీరలు జింక చర్మం ధరించి జటాధారి దండకారణ్యానికి వెళ్ళి తాపసవృత్తిలో 14 సంవత్సరాలు ఉండాలి. శ్రీరాముడు ఇప్పుడే నేను చూస్తుండగానే బయలుదేరాలని కోరింది. ఎవరు కోరారు? కైకేయి. ఎవరిని కోరింది? దశరథ మహారాజును. ఏం చెప్పింది చూడండి, ఇంత అద్భుతంగా జరుగుతున్నటువంటి సమయములు నా యొక్క కుమారుడైనటువంటి భరతునికి పట్టాభిషేకం చేయాలి. శ్రీరాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి. అరణ్యవాసం చేసేటప్పుడు నారుచీరలు ధరించాలి. నారుచీరలు అంటే ఇప్పుడు చేనేత మగ్గాలు నేసేటువంటి వాళ్ళు ధరించాలి. జింక చర్మం ధరించి జటాధారి అంటే జడలు ధరించి దండకారణ్యానికి అంటే భయంకరమైన అడవికి వెళ్ళాలి అని చెప్పింది కైకేయి. ఇప్పుడే నేను చూస్తుండగానే బయలుదేరి వెళ్ళాలని చెప్పేసి చెప్పింది ఆమె. కైకేయి మాటలకు స్పృహ కోల్పోయాడు దశరథుడు. స్పృహ కోల్పోయా అంటే మూర్చ వచ్చి కింద పడేటట్టు పోయాడు. కొంతసేపటికి తేరుకున్నాడు. తన్నుకొని వస్తున్న దుఃఖంతో, కైకా రాముడు నీకేమి అపకారం చేశాడు? తన్నుకొని వస్తున్నా అంటే ఆపుకోలేకుండా వస్తున్నటువంటి ఆ దుఃఖంతో, కైకా రాముడు నీకేమి అపకారం చేశాడు? అపకారం నీకేమైనా చెడు చేశాడా? భరతుడి కన్నా ఎక్కువగా నిన్ను సేవించాడు. అటువంటి వాడిని అడవులు పాలు చేయమని అడగడానికి
నీకు నోరెలా వచ్చింది అని దశరథ మహారాజు ఆ యొక్క కైకేయిని అడిగాడు. నా రాముని విడిచి నేను ఒక క్షణమైనా బతకలేను, చేతులు జోడిస్తున్నాను, నీ పాదాలు పట్టుకుంటా, రాముని మాత్రం నాకు దూరం చేయవద్దని బతిమలాడాడు. కఠిన శీల కన్నిటికి కరుగుతుందా? కైకేయి మారలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమి చేసినప్పటికీ కూడా ఆమె ఎటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క రాముని అడుగులు పాలు చేయడానికే ప్రయత్నము చేసింది. శ్రీరాముని తొడుక్కుని రావాల్సిందిగా కైకేయి సుమంత్రిని ఆజ్ఞాపించింది. రాజాజ్ఞ కావాలన్నాడు. నువ్వు చెప్తే కదమ్మా, దశరథ మహారాజు చెప్తే నేను పోయి తీసుకొని వస్తానని చెప్పాడు సుమంత్రుడు. శ్రీరాముని చూడాలి ఉంది, వెంటనే తీసుకురమ్మన్నాడు దశరథుడు. రాజాజ్ఞను పాటించాడు సుమంత్రుడు. శ్రీరాముడు వచ్చి దశరథుడికి కైకేయికి పాదాభివందనాలు చేశాడు. దశరథునికి మాట రావడం లేదు, కన్నీళ్లు తప్ప. ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. తండ్రి బాధకు కారణమేమిటో తెలియక సతమతమవుతున్నాడు దాశరథి. దాశరథి అంటే దశరథుని కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడు. కైకేయిని అడిగాడు, గతంలో నాకు ఇచ్చిన 2 వరాలను అడిగాను, నిన్ను దృష్టిలో ఉంచుకుని వాటిని ఉల్లంఘించేందుకు చూస్తున్నారు, వాటిని నువ్వు పాటిస్తావని ప్రమాణం చేస్తే చెప్తానన్నది కైకేయి. అమ్మా, ఎందుకు మా తండ్రి గారు ఈ విధంగా బాధపడుతున్నారు? దానికి ఏమైనా కారణం ఏమంటే, ఆమె అప్పుడు చెప్పింది, నేను చిన్న పెళ్లి చేసుకునే సమయంలో మీ తండ్రిని 2 వరాలు కోరాను, ఆ వరాలను ఇప్పుడు నెరవేర్చాలని మాట ఇచ్చాడు, నీవు ఆ మాట తప్పనని చెప్తే నీకు ఆ విషయం చెప్తానని చెప్పేసి ఆ యొక్క మాటను అన్నది కైకేయి.